రైతన్నలు రోడ్డున పడుతున్నారు. ఏరువాకతో బిజీగా ఉండాల్సిన అన్నదాతలు రుణాల కోసం బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. పెట్టుబడులకు సమయం వచ్చింది, విత్తనాలు కొనడానికి చేతిలో చిల్లి గవ్వాలేదు. తెల్లవారుజామున 5 గంటలకే రుణాల కోసం రైతులు క్యూ కడుతున్నారు. అదృష్టం ఉంటే రుణం దక్కుతుంది, లేదంటే తెల్లవారుజామున మళ్లీ కష్టాలు మొదలవుతాయి. సంపన్నుల ఇళ్లకు వెళ్లి అప్పులిచ్చే బ్యాంకులు అన్నదాతలు మాత్రం కిలోమీటర్ల కొద్దీ నిలబెడుతున్నాయి. మరోవైపు గతంలో ప్రకటించిన రుణాల మాఫీ అయినా నిబంధనల పేరుతో బ్యాంకులు తప్పించుకుంటున్నాయి. ఓవైపు రుణాల కోసం ఇబ్బందులు పడుతుంటే మరోవైపు సొంత డబ్బులు కూడా బ్యాంకుల నుంచి డ్రా చేసుకోలేని దుస్థితి ఏర్పడింది. ఏటీఎంలు పనిచేయడం లేదు, బ్యాంకుల వద్ద క్యూలో ఉంటున్నారు. రుణమైనా విత్డ్రాయల్ అయినా బారులు తీరాల్సిందే. గ్రామాల్లో ఉండే 1-2 బ్యాంకు బ్రాంచ్ల ముందు రైతులు క్యూలో నిలబడుతున్నారు. కొందరు నిలబడలేక లైన్లో చెప్పులు పెడుతున్నారు. ఇక పెట్టుబడుల కోసం దాచుకున్న పంట అమ్మగా వచ్చిన డబ్బులు బ్యాంకుల్లో జమ కావడం లేదు. జీఎస్టీ పేరుతో వ్యాపారులు జాప్యం చేస్తున్నారు. దీంతో ఖరీఫ్ మొదలైన సమయంలో ఆర్థిక కష్టాలు పడుతున్నారు. అటు సీజన్ వెంచిపోతోంది, ఇటు చేతిలో పైసా లేదు, ఏం చేయాలో పాల్పోవడం లేదంటున్నారు రైతులు. రైతులకు రుణాలు సకాలంలో అందేలా ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. బ్యాంకర్లతో మీటింగ్ పెట్టి రైతులకు రుణాలు ఇప్పించడంలో పనిచేసిన నిర్లక్ష్యం శాపంగా మారింది. దీంతో రైతులు బయట వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంటున్నారు. వ్యాపారులు కూడా ఇదే అవకాశంగా మలుచుకుని వడ్డీతో సహా ముందే అప్పులు రాసుకుని విత్తనాలు ఇస్తున్నారు. క్యాష్ అయితే ఒక రేటు, అప్పు అయితే మరో రేటు అంటూ వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారు. సీజన్ మారిపోతే విత్తనాలు వేసిన ప్రయోజనం ఉండదని అన్నదాతలు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని అన్నదాతలకు సకాలంలో రుణాలందేలా అదనపు ఏర్పాట్లు చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. బ్యాంకుల్లో డబ్బులు లేవు, ఉన్నా రుణాలు ఇవ్వడానికి అధికారులు సుముఖంగా లేరు. గంటలు తరబడి బారులు తీరినా అప్పు పుట్టడం లేదు. సీజన్ మించిపోతోంది, పెట్టుబడులకు డబ్బులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ జిల్లాలో రైతుల దుస్థితిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు. ఏరువాక ఖరీఫ్ దగ్గరకు వచ్చింది. ఇటు పంట రుణాలు లేవు, కనీసం బ్యాంకుల్లో డబ్బులు లేవు. మనము వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం మరిపెల్లిగూడెంలోని ఒక బ్రాంచ్ వద్ద ఉన్నాం. తెలంగాణ గ్రామీణ బ్యాంకు వద్ద బారులు తీరినటువంటి జనము డబ్బులు లేక ఇప్పుడు డబ్బులు ఇస్తే తప్ప పెట్టుబడులు పెట్టి ఆ పంటలు వేసుకునేటువంటి పరిస్థితి లేదు. చెప్పు తాత, ఏంది పరిస్థితి? ఎన్ని రోజులు అవుతుంది కాబట్టి? వీటికి నెల 15 రోజులు అయితే అనేది కాబట్టి ఇప్పుడు 24 తారీఖున వడ్లు కంట అయినాయి. మా సూసెట్ల మన మరిపెల్లి మన లక్ష్మణిపల్లె చూసేట్లా ఇప్పటికీ 3-4 సార్లు ఇప్పుడు నెల 15 రోజులు తిరగబట్టి మొత్తం ఏనియలేదు. ఇవాళ ఇతడు ఇవ్వడానికి ఇప్పుడు మా గతి ఏంది, మా కార్యక్రమం మంచిగా ఎట్లా బతకాలి చెప్పు. ఇప్పుడు కూలీ పోదామంటే పైసలు తినే వస్తారు వాళ్ళు, నగదు ఇస్తేనే వస్తారు. ఆ నగదు ఇచ్చినా దొరుకుతలేరు కూలీ. అసలే మరి మా బతికెట్లా, మా కథ ఎట్లా చెప్పండి? మీరే కళ్ళల మీద అమ్ముకునే వడ్లను తీసుకొచ్చి ఐకేపీలో పోసి 15-20 రోజులు ఉంచినాక వాటిని అమ్ముకొని కూడా రాస్తుకు. ఇప్పుడు ఇది వచ్చినాక ఈ బ్యాంక్ లో సుడి కూడా అవుతుంది. మా ఈ బ్యాంక్ ఏందో కథ ఏందో, వాళ్ళు ఎంతో కట్టవు ఎంతో లాభము నష్టం అవుతుంది. కానీ వాడు అమ్ముకున్నాక వారం రోజులకైనా వాళ్ళు ఇచ్చేది, వారం కాదు కదా 15-20 రోజులు కూడా ఈ డబ్బులు వస్తలేవు. ఈ బ్యాంక్ సుడి కూడా అవుతుంది, మేము ఆగం అయిపోతాను. ఇప్పుడు మాకు కావాల్సిన పెట్టుబడులు మందు బస్తాలు కలుపుకుళ్ళు అవి ఇవన్నీ కావాలి కదా. రోజు వర్షం పడుతుంది, అది పెరుగుతుంది, మేమేం చేస్తాం మరి? మేము తిరుగుతాను, ఇట్లే ఎండలకు ఉంటాను పోతాను. వాళ్ళు తీర్చలే పోతలేదు ఏది, ఆ సార్ కనబడతలేదు కదా. రుణం మార్గేసాను కదా, పావుల మీద తనపడ్డది, పావుల మీద తెచ్చలేదు ఏం లేదు సార్, తిరిగి సంవత్సరం అవుతుంది. మా మాకు ఇవ్వాలంటే వాళ్ళ కష్టం అవుతుంది. ఇప్పటికి 20 రోజులు సార్ మేము తిరగబట్టి, మా వడ్ల పైసలు పడి 20 రోజులు అవుతుంది. 20 రోజుల నుంచి ఇస్తే 500, 1000 తప్ప ఎక్కువ ఇస్తలేరు. మొన్న ఒక్కరోజు 10,000 ఇచ్చారు, పేద పేస్తారం. ఇంతవరకు రూపాయి ఇస్తారంటే డబ్బులు లేవు, మీ ఇస్తే పక్కన చేయాలని మీ ఎక్కడ చేయాలని వీళ్ళు అంటారు. ఇబ్బంది మోపైతాంది. ఇప్పుడు కలుపు కూల కారణ పైసలు కావాలి, పిండి పత్రాల కన్నా పైసలు కావాలి. దేనికి డబ్బులు లేవు, ఇక్కడ డబ్బులు ఇస్తలేరు. మా డబ్బులు మాకు కూడా ఇస్తలేరు. అట్లా మేము 2 నెలలు అవుతుంది, ఇప్పటివరకు డబ్బులు వస్తలేవు. మాకు 20,000 కావాలి, తాపుకుని తాపుకుని ఇస్తాను. మేము ఎటు కాకుండా అవుతున్నాయి మాకు, అట్లా ఇబ్బందిలా గురి అవుతున్నాం. కొంచెం ప్రభుత్వం స్పందించి రైతులను ఇబ్బంది పెట్టకుండా చూడమని వేడుకుంటున్నాం సార్.
ఇది మనం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం మరిపల్లి గూడెంలో ఉన్నటువంటి కాకతీయ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఉన్నటువంటి పరిస్థితి. కనీసం రైతుల పక్షాన వాళ్ళ డబ్బులకు వాళ్లకు ఇప్పించే విధంగా, బ్యాంకులలో డబ్బులు ఉంచే విధంగా ఆ చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి కూడా రైతులు వేడుకుంటున్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో లెనిన్ టీవీ 5 వరంగల్. రాష్ట్ర వ్యాప్తంగా ఏరువాక మొదలైంది. మంచి వర్షాలు పడడంతో రైతులు నాట్లకు సిద్దమవుతున్నారు. అయితే సరైన సమయంలో బ్యాంకు రుణాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. ఖరీఫ్ సీజన్ మొదలై నెల రోజులు గడుస్తున్న రైతుల నగదు కష్టాలు మాత్రం తీయడం లేదు. నగదు కోసం బ్యాంకుల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ సీజన్ లో ఏదైతే ఎరువులు విత్తనాలు కొనేందుకు రైతులంతా కూడా చేతిలో చిల్లు గవ్వలు లేకపోవడం వల్ల తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఏదైతే రబీ సీజన్ లో చేతికి వచ్చినటువంటి ధాన్యాన్ని వివిధ సొసైటీలు, అదేవిధంగా సహకార సంఘాలు, అదేవిధంగా ఎఫ్సిఐ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. అయితే విక్రయించగా వచ్చిన డబ్బులను ఆన్లైన్ ద్వారా బ్యాంకులో క్రెడిట్ని, అయితే బ్యాంకుల్లో నగదు నిల్వలు లేకపోవడం వల్ల రైతుల చేతికి డబ్బులు అందలేదు. మరోవైపు ఈ ఏడు తొలకరి జల్లుల కోసం, పంటల కోసం రైతులంతా కూడా సిద్ధమయ్యారు. అయితే చేతుల్లో డబ్బులు లేకపోవడం వల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ చూసినా కూడా ఈ బ్యాంకుల వద్ద ఇదే సందడి నెలకొంది. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా సుమారు 250కి పైగా బ్యాంకులు ఉన్నాయి. అయితే ఇక్కడ బ్యాంకు దాంతో పాటుగా మరో 260 ఏటీఎం సెంటర్లు ఉన్నాయి. ఇక్కడ ఏటీఎం సెంటర్లు కానివ్వండి, బ్యాంకులు కానివ్వండి, ఎక్కడ కూడా నగదు లేకపోవడం వల్ల బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. మీరు చెప్పండి, ఇక్కడ ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి మీకు డబ్బులకు సంబంధించి? డబ్బులకు సంబంధించి అన్ని విధాలకు, అన్ని వ్యవసాయదారులకు అన్ని విధాలుగా మొత్తం అన్నిటికీ కష్టాలే ఉన్నాయి. ఏ బ్యాంకు అయితే రోజు బ్యాంకు తిరగాల, 5,000, 10,000 ఇస్తున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ స్పందించి వెంటనే డబ్బులు వ్యవసాయదారులకు కానీ ఎవరికైనా కానీ ఈ పెట్టుబడిదారులకు లేవు డబ్బులు. చాలా ఉన్నాయండి. ముఖ్యంగా రైతులకు చెప్పాలంటే వారి క్రాప్ లోన్ రెన్యువల్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు డబ్బులు తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ చూసారు మీరు ఇందాక క్యూలో నిలబడితే కూడా డైలీ 10,000, 5,000 కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. మేము ఇప్పుడు ప్రస్తుతం రైతుకి ఏముంటుంది అంటే ఎరువులు కొనుక్కోవడము, మరీ నాట్లు నేయడము, అటువంటి పరిస్థితిలో ఈరోజు 10,000 కంటే ఎక్కువ ఇవ్వమంటే వాళ్ళు ఎంత పరిశ్రమలో ఉన్నారో రైతుల పరిస్థితి మనకు అర్థమవుతుందండి. నిజంగా ఏటీఎంఎల్ అని పెట్టారు, ఏటీఎంలో కూడా ఒక డబ్బు వెళ్ళదు, ఒక రూపాయి 500 కూడా నోటు వెళ్ళడం లేదు. దయచేసి ఈ కేంద్ర ప్రభుత్వం ఇంకా ఈ రికవరీ ఏదైతే విత్డ్రా అమౌంట్ పెంచి రైతులని ఆదుకోవాలని కోరుకుంటున్నాం ఈ టీవీ 5 ద్వారా. రోజుకు 50-60 బ్యాంకులు ఇస్తే గానీ వ్యవసాయం చేయలేని పరిస్థితిలో ఉంది కాబట్టి కూలీలకు నగదు రూపంలో ఇవ్వాలా, మందులకు నగదు రూపంలో ఇవ్వాలా, ట్రాక్టర్కు నగదు రూపంలో ఇవ్వాలా. కానీ ప్రభుత్వం ఏమో ట్రాన్స్ఫర్ పేరు చెప్తున్నది, కూలీలు కానీ రైతులు కానీ ట్రాన్స్ఫర్ రూపంలో తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి నగదునే రైతులకు పెంచిచ్చి రుణాన్ని 5,000, 10,000 రోజు కాకుండా మాకు ఎంత అవసరం ఉంటే అంత రుణాలు ఇచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డబ్బులను తమకిప్పించాలి, కొత్త రుణాలు కూడా రిషెడ్యూల్ చేయాలి, రుణాలు త్వరితగతిన చెల్లించి ఈ ఏదైతే బ్యాంకు ఇన్సూరెన్స్ పంటల ఇన్సూరెన్స్ ఉందో ఆ పథకాన్ని కూడా వర్తింపజేస్తే తాము ఈ సీజన్ లో చక్కగా పంటలు సాగు చేస్తామని చెప్పి రైతులు కోరుతున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు స్టూడియోలో బ్యాంకింగ్ రంగ నిపుణులు నాగేశ్వరరావు గారు ఉన్నారు. వెల్కమ్ నాగేశ్వరరావు గారు. నిజామాబాద్ అండ్ వరంగల్ రైతుల పరిస్థితి చూసాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా రైతు దుస్థితి ఇదే, దీనస్థితి ఇదే. ఎందుకని అంటే డిమానిటైజేషన్ అయిన తర్వాత 7 నెలల తర్వాత పరిస్థితిలా ఉంది. ఇంకా దాని తాలూకు అంటే డిమానిటైజేషన్ తాలూకు ఎఫెక్ట్స్ అయినా ఇవి, లేకపోతే ఇంకేమైనా ఈ క్యాష్ క్రైసిస్ కి కారణాలు చూడాలి? మెయిన్ అదేనండి, క్యాష్ ప్రింటింగ్ రావాలి కదా. క్యాష్ ప్రింటింగ్ వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ మొత్తం ఇండియా అంతా 6 lakh విలేజ్ ఉన్నాయి. ఇండియాలో 6 lakh విలేజెస్ కి సప్లై కావాలి కదా క్యాష్. క్యాష్ ఎంత వచ్చినా కూడా మన క్యాష్ రొటేషన్ ఎక్కువ ఇండియాలో. అదే అమెరికాలో కూడా ఆల్మోస్ట్ 36% క్యాష్ రొటేషన్ ఉంటుంది. ఇప్పుడు రైతు దగ్గర వచ్చేప్పటికి మెయిన్ గా అతను క్యాష్ కావాల్సింది లేబర్కి పే చేయడానికి. అదర్ థింగ్స్ పర్వాలేదు, మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇప్పుడు రైతులకి విత్తనాలు కొనుక్కున్నా విత్తనాలు డీలర్కి అకౌంట్లో వేసేయచ్చు. అలాగే ఇప్పుడు ఫర్టిలైజర్స్ కానీ మిగతా కానీ అకౌంట్లో వేయచ్చు. ఇక్కడ మెయిన్ గా లేబర్కి ఇవ్వడానికి ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు చెప్పిన విధంగా అంటే లేబర్కి క్యాష్ ఇవ్వాలి కదా, చిన్న చిన్న అమౌంట్లు వాళ్ళు అది తీసుకోవడానికి మరి క్యాష్ రావాలి కదా. మరి డిఫరెంట్ ఆప్షన్స్ ఏంటో ఆలోచించాలి. ఏంటంటే క్యాష్ లేనప్పుడు మరి ఇంకే ప్రత్యేక మార్గాలు ఆలోచించడం వేరే ఆప్షన్ లేదు కదా. అదే కాకుండా రైతులు ఏమంటున్నారు, ఇప్పుడు ఈ రుణమాఫీ తర్వాత ఏమైంది, రుణమాఫీ కొంతవరకు
డబ్బులు మూడు ఇన్స్టాల్మెంట్ నాలుగు ఇన్స్టాల్మెంట్లు ఇచ్చారు, ఇంకా ఒకటో రెండో మిగిలాయి. వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద పడి ఆ వడ్డీ కూడా పెరిగి ఉంది. ఇప్పుడు అది ఎంత ఇవ్వాలి ఏమిటి అనేది ఇంకా గవర్నమెంట్ ఒక్కసారిగా ఇవ్వడానికి క్యాష్ గవర్నమెంట్ తయారలేదు క్రెడిట్ చేయడానికి. అలాగే బ్యాంకులు ఏంటి, పబ్లిక్ మనీ డీలర్స్, పబ్లిక్ మనీతో డీల్ చేసేవాళ్ళం కాబట్టి ఇన్స్టాల్మెంట్ క్రెడిట్ అవుతానే ఫర్దర్ ట్రాన్సాక్షన్ మూవ్ అవుతుంది, లేదా మూవ్ అవ్వదు కాదు, కంప్యూటర్ కూడా మూవ్ అవ్వాలి. అందుకని ఏం చేయాలంటే ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే రైతుల దగ్గరికి వెళ్ళి క్యాష్ ఇవ్వడమే ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు బిజినెస్ కరస్పాండెంట్స్ ఉన్నారు, బిజినెస్ ఫెసిలిటేటర్స్ ఉన్నారు, వాళ్ళు గ్రామ గ్రామాలకు తిరిగి ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ దగ్గర అకౌంట్లు ఓపెన్ చేయించి క్యాష్ ఇస్తున్నారు. ఆ సిస్టమ్ రైతులు కూడా పెట్టాలి. పెడితే ఏమవుతుందంటే రైతు బ్యాంకులకు వచ్చి బ్యాంకులు ఏర్పడ ఒకళ్ళే ముగ్గురు స్టాఫ్ ఉంటారు, చిన్న చిన్న రూరల్ బ్రాంచ్లు ఎంతమంది ఉంటారు, ఒక మేనేజరు, ఒక క్యాషియరు, ఒక సబ్ స్టాఫ్ ఉంటారు, మ్యాక్సిమం పెద్ద బ్రాంచ్లు ఇంకొక ఆఫీసర్ ఎక్కువ ఉంటాడు. ఇన్ని వేల మంది ఒక్కసారి ఎట్ టైం హ్యాండిల్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఖరీఫ్ టైం చాలా ఇంపార్టెంట్, క్యాష్ ఫ్లో అనేది రైతులకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అంటున్నారు రోజు కనీసం 50,000 ఇస్తే కానీ మాకు గడవని పరిస్థితి, అంత అవైలబిలిటీ ఉండాలి క్యాష్ కి అని. ఎందుకని ఇదంతా తెలిసి కూడా ఎక్కడ ఫెయిల్ అయ్యే గవర్నమెంట్స్, ఎందుకని మెజర్స్ ఎందుకు తీసుకోలేకపోయాయి అనుకుంటున్నారు? అంటే ప్రింటింగ్ అవ్వాలి కదా. ఇప్పుడు మెయిన్ థింగ్ అంటే సప్లై రెడీగా ఉంటే పంపిస్తారు, అది ప్రింటే రావాలన్నప్పటికీ టైం పడుతుంది. ఇది ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అంటారా? ఇండియా అంతా అదే పరిస్థితి ఉంటుంది. క్యాష్ డిస్ట్రిబ్యూషన్ మెయిన్ గా సిటీస్ లో ఎక్కువ ఉంటుంది. సిటీస్ లో కూడా అదే ప్రాబ్లం. సిటీస్ లో కూడా మీరు ఏటీఎంలో కూడా చాలా వరకు క్యాష్ దొరకట్లేదు, రెండు రోజులు సెలవు వస్తే తర్వాత ఏటీఎంలు ఖాళీ అయిపోతున్నాయి. ఇప్పుడు రైతులకి ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే జేఎంఎల్ బీసీస్ ఉన్నాయి, ప్రతి జాయింట్ మండల్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ అని. వాళ్ళు మీట్ అయ్యి ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలో ఆలోచించాలి. గ్రామ గ్రామానికి ఎంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి క్యాష్ ఇవ్వాలా అని పెద్ద ప్లాన్ చేయాలి. కానీ లేకపోతే ఇది ఇంత పెద్ద యజ్ఞాన్ని బ్యాంకు తట్టుకోవడం కష్టం ఈ టైంలో. బట్ ఇలా అంటే ఈ టైంలో బ్యాంక్స్ లో ఈ సిచ్యువేషన్ ఉండడం వల్ల ఇంకా అంటే అసహాయ స్థితిలో ఉన్న రైతు ఖచ్చితంగా ప్రైవేట్ బ్యాంకులు కూడా అసహాయ స్థితిలోనే ఉన్నాయి కదా. క్యాష్ లేక అసహాయ స్థితిలో వాళ్ళు ఉన్నారు, క్యాష్ రాక అసహాయ స్థితిలో వీళ్ళు ఉన్నారు. దానికి మెయిన్ గా ఫ్లో ఉంటేనే జరుగుతుంది. లేకపోతే ఆల్టర్నేటివ్ చేయడం ఆలోచించాలి. ఇందాక నేను చెప్పాను కదా ఆల్టర్నేటివ్స్ ఏమిటి, రైతు కావాల్సింది ఏంటి, 5-6 ఐటమ్లు ఉంటాయి, విత్తనాలు, ఫర్టిలైజర్స్ కొనుక్కోవడం, ఇంకా తర్వాత మందులు కొనుక్కోవడం, తర్వాత లేబర్ ఇవ్వడం, పై మూడు ఈజీగా అకౌంట్ వేయచ్చు వాళ్ళకి. ఇది ఒకటే మాత్రం మనం ట్యాకిల్ చేయాలి. లేబర్కి ఇచ్చే క్యాష్ మాత్రం వాళ్ళకి ఎంత అవసరం ఉందో ముందే ప్లాన్ చేసుకుని బ్యాంకులు కూడా చేస్తే ఈ దుస్థితి వచ్చేది కాదు. బ్యాంకులు ఇప్పుడు మాకు తెలుసు ఖరీఫ్ ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుందని ముందే రైతులను పిలిచి మీకు ఎంతంత అవసరం ఉంటుందని, వాళ్ళ క్రాప్ లోన్ లిమిట్ ఎంత, వాళ్ళకి ఎంత ఎలిజిబిలిటీ ఉంది, ఎంత కావాలి అనేది ముందే ప్లాన్ చేసుకుని క్యాష్ రెడీగా పెట్టుకుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. అది చాలా మంది చేయడానికి మరి ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఫీల్డ్ లో అలాంటి పరిస్థితులు లేవు. ఆలోచించాలి అనేప్పటికీ ఏంటంటే బ్యాంకులకి ఒక పక్క నిరాశలు పెరిగిపోయి ఉన్నాయి. మీరు చూస్తున్నారు పెద్ద పెద్ద బ్యాంకులు మూసుకుపోయే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో నిరర్థక ఆస్తులు పెరిగిపోయి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది, లేదా బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో బ్యాంకులు మొత్తం అంతా రికవరీ మీద పడ్డారు, కాన్సన్ట్రేషన్ అంతా దీని మీద తగ్గింది. ఇప్పుడు రైతులు మరి కష్టాలు ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ మార్చాలి, మార్చి రైతులకు ముందుకొచ్చి మనం ఏ విధంగా హెల్ప్ చేస్తాం అనేది ఒక పెద్ద ప్రణాళిక తయారు చేయాలి. మీరేంటి చాలా మంది అంటారు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకింగ్కి రిలేషన్షిప్ దూరంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల మీద కమాండ్ ఏమి ఉండదు, చెప్పడం రిక్వెస్ట్ చేయడం వరకే రాష్ట్ర ప్రభుత్వం చేయగలుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ రిక్వెస్ట్ చేయడం వరకే. తర్వాత బ్యాంకులు అనేది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్, వాళ్ళు ఆలోచించాలి మరి. అర్థమైందా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, పాపం రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసినా వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళ పరిధిలో ఉంటుంటే వాళ్ళు చేయగలుగుతారు, కానీ బియాండ్ పరిధిలో వాళ్ళు ఏం చేయలేరు. క్యాష్ అనేది సప్లై రావాలి, సప్లై చేస్తారు ఇవ్వగలుగుతారు. దీనికి రైతులకు మనం ఏ విధంగా హెల్ప్ చేయాలి, ఎంత క్యాష్ అవసరం ఉంటుంది ముందు ప్లాన్ చేసుకుని చేసుంటే ఈ దుస్థితి వచ్చేది కాదు. రుణాల విషయంలో కూడా చాలా అపప్రదం మూట కట్టుకుంటున్నాయి బ్యాంక్స్. కావాల్సిన వాళ్ళందరికీ ఇళ్లకు వెళ్ళి మరి రుణాలు ఇస్తారు, కానీ రైతులకి లేకపోతే నిరుపేదలకి విషయంలో కొంచెం అది తప్పండి. ఇప్పుడు కొన్ని 10 లక్షల కోట్లు బ్యాంకుల ద్వారా దేశం మొత్తం రుణాలు వెళ్తున్నాయి. మన రెండు రాష్ట్రాల 140,000 కోట్లు రుణాలు అందుతున్నాయి. ఇదేంటంటే కంటిన్యూస్ డిమాండ్ ఉంటుంది. ప్రతి ఇయర్ మనం రుణమాఫీ చేసుకుంటూ వెళ్తున్నాం, రుణం రీషెడ్యూల్ చేస్తున్నాం, రుణమాఫీ చేసుకుంటూ వెళ్తున్నాం. అసలు బ్యాంక్కి రైతు రుణం తీసుకుని కట్టే పరిస్థితే లేదు, క్యాష్ తీసుకొచ్చి కట్టే పరిస్థితే లాస్ట్ 10 ఏళ్ళు లేదు. అందుకని బ్యాంకులు ఏంటి కంటిన్యూస్గా
ఏదో రీషెడ్యూల్ చేసుకుంటూ వెళ్తున్నాయి. అది డ్రాట్ కానీ ఫ్లడ్ కానీ డ్రాట్ కానీ ఫ్లడ్ కానీ రావడం వల్ల రీషెడ్యూల్మెంట్ జరుగుతుంది, మళ్ళీ రుణం మాఫీ వచ్చింది. ఈ ఇన్ని ఒక్కసారి బ్యాంకుల మీద మూలిగే దాని మీద తాటిపండు పడినట్టుగా బ్యాంకుల పరిస్థితి ఉంది ఇప్పుడు. అందుకని ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. ఇప్పటికైనా బ్యాంకులు మేల్కొని అందరిని పిలిచి మాట్లాడి రైతు సంఘాలతోటి ఏ విధంగా చేయాలనేది చాలా ఇంపార్టెంట్. మొన్న ఫైనాన్స్ మినిస్టర్ ఈటల రాజేందర్ కూడా ఎస్ఎల్బిసి మీటింగ్ లో క్లియర్ గా చెప్పారు, కొంచెం పట్టుబిడుపు ప్రదర్శించండి, మరి అంత మొండిగా ఉండదు, ఎస్పెషల్లీ రైతులు రుణాల కోసం వచ్చినప్పుడు కొంచెం ఫ్రీగా ఉండండి, కొంచెం కూల్గా ఉండండి. అలా అలా అని ఉండదండి, బ్యాంకింగ్ సిస్టమ్ ఫ్రీగా ఉండడం రాష్ట్రం మనం రిక్వెస్ట్ చేస్తే జరిగేది కాదు కదా. గోబరీ నార్మ్స్ అండ్ రూల్స్ సిస్టమ్స్ అని ప్రొసీజర్ లేడైన ఉంటాయి. ఇప్పుడు మనం సొంత డబ్బు అయితే మనం ఏదో మార్చుకోగలుగుతాం. ఒక ఇన్స్టిట్యూషన్లో అట్లా మనం ఇలా చేయండి అలా చేయండి అని చెప్తే అది జరిగే కష్టం. అదేంటంటే దానికి పారామీటర్స్ ముందే వర్కౌట్ చేసుకోవాలి, దాని మీద వర్కౌట్ చేసుకుని క్యాష్ రెడీగా పెట్టుకుని మెయిన్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇంతకుముందు క్యాష్ షార్టేజ్ లేనప్పుడు ఈ ప్రాబ్లం రైతులుగానే ఎప్పుడు ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేని ఏ సంవత్సరమే లేదు. జీవితం అంతా వాళ్ళు పాపం అలా కుంగిపోతూనే ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఏదో ప్రాబ్లం వచ్చి దీనికి పెద్ద రైతు కమిటీ అపాయింట్ చేసి ఏ విధంగా మనం సాల్వ్ చేయాలని ఆలోచించాలి. కానీ ఇప్పుడు చాలా కాలం నుంచి మన రైతుల గురించి పట్టించుకుని చేసింది ఏం లేదు. దానికి ఎక్కడికెక్కడ నిపుణులను తీసుకుని నిపుణుల సలహా తీసుకుని ఒక టీంని ఏర్పాటు మార్కెటింగ్ ఆఫీసర్స్ అంటారు. ఇప్పుడు మనం హౌసింగ్ లోన్ మార్కెటింగ్ ఆఫీసర్స్ పెట్టాం, అలాగే కార్ లోన్స్ మార్కెటింగ్ ఆఫీసర్స్ ఉన్నాయి. క్రెడిట్ కార్డు తీసుకొని గంట గంటకి ఫోన్ చేస్తున్నాం. రైతులను ఎవరిని అడుగుతున్నారు పాపం? రైతులను మనం ఎప్పుడైనా అడిగామా నువ్వు లోన్ తీసుకున్నావా, ఇది కావాలా అది కావాలా అని మనం ఏనాడు అడగలేదు. ఆ పరిస్థితి వస్తేనే రైతుల యొక్క దృష్టి తగ్గుతుంది. రోజుకి అంటే 2-3 వేలు మాత్రమే ఇస్తున్నారు, లేకపోతే ఇందాక రైతులు కొంతమంది చెప్పినట్లు ఒక 5-10 వేలు ఇస్తున్నారు. అది ఏ మూలకి రావడం 2,500 నోట్స్ తగ్గించింది ఆర్బీఐ పంపించడం, దాని వల్లే మెయిన్ ప్రాబ్లం అని కూడా కొంతమంది బ్యాంకర్స్ అంటున్నమాట. అది అది ఫ్యాక్ట్ అండి. ఇంకా లోవర్ డినామినేషన్ నోట్స్ కోసం లోవర్ డినామినేషన్ మెయిన్ ప్రాబ్లం కాదు అక్కడ. ఇప్పుడు ఏదైతే 2,500 ఖర్చు పెట్టలేదు పని జరగదు. క్యాష్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. 100 రూపాయలు నోట్ లేదు, 500 నోట్ అట్లా అని వాళ్ళ ప్రాబ్లం కాదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే క్యాష్ షార్టేజ్. క్యాష్కి అలవాటు పడిపోయిన దేశంలో క్యాష్ లేకపోతే నడదు. క్యాష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ హ్యాండ్ అది ఇస్తేనే పాపం రైతులు ముందుకెళ్తారు. అంటే కూలీలకు ఇవ్వాలి కదా మెయిన్. అది కూలీలు చెక్ తీసుకో, డీడీ తీసుకో, ఇవి పెద్ద పెద్ద మనమే తీసుకోం, వాళ్ళు ఎలా తీసుకుంటారు పాపం. వాళ్ళకి క్యాష్ అవసరం, ఇవ్వాల్సిందే తప్పకుండా. డిమోనిటైజేషన్ జరిగిన కొత్తలో విపరీతంగా ప్రచారం, ఒక పెద్ద స్థాయిలో క్యాంపెయినింగ్ చేసింది గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం. అందరూ కూడా క్యాష్ లెస్ కి వెళ్ళండి లేదా లెస్ క్యాష్ కి వెళ్ళండి, చాయ్ బడ్డీ దగ్గర కూడా పేటిఎం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఏంటి ఆ తర్వాత ఆ వేడంతా తగ్గిపోయింది? ఇప్పుడు మీరు పేటిఎం గీటీఎం అన్ని మేజర్ సిటీస్ లో ఉన్నాయి కానీ గ్రామాల్లో ఇంకా పర్కులేట్ కాలేదు. ఇప్పుడు మనం ఎంత అర్బన్ ఏరియా పీపుల్ కాబట్టి మోస్ట్లీ టీవీలో చూపించేదంతా అర్బన్ ఏరియాస్ వరకే. పేటిఎం గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళింది? మీకు క్రెడిట్ కార్డు గ్రామాల్లోకి ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా రైతులకు ఏటీఎం కార్డ్ ఆపరేషన్ పాపం చాలా మంది తెలియదు, హౌస్ వైఫ్స్ తెలియదు, మనం చదువుకున్న వాళ్ళు కూడా. అలాంటి ఫైనాన్షియల్ ఇల్లిటరసీ స్టే కంట్రీలో క్యాష్ లేకుండా కష్టమే. బట్ డిమానిటైజేషన్ ఉద్దేశం వేరు, కానీ ప్రాక్టికల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అది ఎంతవరకు ముందుకెళ్ళింది అనేది మనం చెప్పలేము. ఇప్పుడు ఏం జరగాలి? ఆర్బీఐ చేతిలో ఉందా ఈ రైతుల కష్టాలు తీర్చడం, లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా చేయాలా? రాష్ట్ర ప్రభుత్వం కానీ బ్యాంకింగ్ వ్యవస్థ కానీ ఎప్పుడు చేయగలుగుతుంది? క్యాష్ వస్తే తప్పకుండా వాళ్ళు హెల్ప్ చేస్తారు. క్యాష్ రావాలి. మరి క్యాష్ ఎలా ఉంది? మన ఆర్బీఐతో టైం టు టైం మాట్లాడి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి తీసుకురావాలి. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇందాక చెప్పాను కదా మార్కెటింగ్ ఆఫీసర్స్ పెట్టి రైతుల దగ్గరికి వెళ్ళి ఇచ్చినప్పుడే ఈ దేశం రైతుల యొక్క మనశ్శాంతి ఉంటుంది. లేకపోతే వాళ్ళకి ఎంతకాలం పాపం ఎంతకాలం తిరుగుతారు వాళ్ళు? గంటలు బ్యాంకుల దగ్గరికి వాళ్ళు పని చేసుకుంటే రైతులు పొలాల్లో పని చేస్తారా, బ్యాంకులకి వెళ్తారా? మీద దానికి ఒక సిస్టమ్ వర్కౌట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇటు రైతుల సంఘాలు ఇటు బ్యాంకులు కూర్చుని ఏ విధంగా ఇట్లాంటి క్రైసిస్ రేపు రబీకి రాకుండా అయినా చూసుకోవాలి. రైట్ నాగేశ్వర గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. ఆల్రెడీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ అపీల్ చేశారు ఆర్బీఐకి, క్యాష్ ఫ్లో ఉండేలా చూడండి, రైతులను ఆదుకోండి అని. చూద్దాం, రోజుకి 6,000 కోట్లు ఇమీడియట్ గా 6,000 కోట్లు రిలీజ్ చేస్తే కానీ రైతులు ఈ దుస్థితి నుంచి గట్టెక్కే పరిస్థితి లేదు. చూద్దాం అలాంటి ఒక స్టెప్ తీసుకుంటారు అని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్ టు టీవీ 5.